ఇవన్నీ కూడా కస్టమైజ్ చేసిన ఇయర్ రింగ్స్ అండి. సో మీకు మీ డ్రెస్కి శారీకి ఎలా మ్యాచింగ్ కావాలో మనం అలా చేసిస్తాము. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ కోరల్ ఉంది, కోరల్ అండ్ గ్రీన్, రెడ్ అండ్ గ్రీన్ ఉంది. ఇక్కడ లైట్ గ్రీన్ తీసుకున్నాం మనము, ఇది కూడా గ్రీన్ అండి, చిలక పచ్చ గ్రీన్ ఇది. సో మీ డ్రెస్కి ఎలా కావాలో అలా కస్టమైజ్ చేసిస్తాము. సో ఇక్కడ అన్నీ మీకు డిఫరెంట్ కలెక్షన్ ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ బీట్స్తోని. ఈ పింక్ అండ్ హాఫ్ వైట్కి నేను గ్లాస్ బుట్టా తీసుకున్నానండి, ప్లస్ పర్ల్ కూడా మ్యాచ్ అయ్యేలా తీసుకున్నాను. ఈ టూ కాంబినేషన్ పెట్టి నేను ఇయర్ రింగ్స్ చేశానండి. డ్రెస్కి పర్ఫెక్ట్గా మ్యాచింగ్ ఉంటుంది. కూరల్లో ఇలా అన్కట్స్ బుట్టాతో బాగుంటుంది. ఇది కంప్లీట్ పార్టీ వేర్ అండి ఈ బుట్ట. ఇది గ్లాస్ బుట్ట అండి, వైట్ కలర్ చాలా తక్కువ యూస్ చేస్తారు. ఇక్కడ నేను వైట్ కలర్ తీసుకున్నాను, రియల్ బీడ్స్ వేసాను. ఇవి రియల్ అండి, రూబీ. మధ్యలో కూడా నేను రియల్ బీడ్ పెద్ద సైజ్ వేసాను, గోల్డ్ బాల్ హుక్ అండి. సైడ్కి కూడా నేను రూబీ కాంబినేషన్ పెట్టాను. గ్లాస్ బుట్ట అండి ఇది కూడా, లైట్ బ్లూ ఇది. నేను కాంబినేషన్ కోసం కుందన్ ట్రయాంగిల్ షేప్లో బాల్ వేసాను పైన. సో ఫ్యాన్సీగా పెట్టుకోవడానికి బాగుంటుంది, శారీ కానీ డ్రెస్ కానీ రెండింటికి బాగుంటుంది. ఇది అన్కట్ ఇయర్ రింగ్స్ అండి. నేను కొంచెం ఫ్యాన్సీ కోసం కింద ఎల్లో డ్రాప్స్ వేసాను విత్ పర్ల్, లాంగ్ పర్ల్ మాల పెట్టి. సో మనకి పార్టీ వేర్కి లాంగ్ ఇయర్ రింగ్స్ కావాలి అంటే ఇది బాగుంటుంది. ఇలా ఎల్లోనే కాదు, మన ఇష్టం ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు ఇక్కడ. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో వీడియోస్ని చూడటం ఫస్ట్ టైం అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోవద్దండి. అలానే నీడ్ఫుల్ అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. నేను చేసే మరిన్ని మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. సో ఈరోజు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో వచ్చేసి మెయిన్లీ గెహనా జ్యువెలర్స్, ఆర్కేపురం, అష్టలక్ష్మి టెంపుల్ రోడ్ అండి, రోడ్ నెంబర్ 1లో ఉన్న కలెక్షన్స్ అండి. ఇయర్ రింగ్స్లో ఉన్న కలెక్షన్స్ని మనం లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్స్ అనేవి రీతు మేడం అండి, మేడం నేము. సో ఈ ఎలా చేశారు అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దామండి. ఇయర్ రింగ్సే కాకుండా వీళ్ళ దగ్గర డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో వీటిలో ఉన్న మోడల్స్ అన్నింటినీ కూడా మనం ఈ వీడియోలో కవర్ చేద్దామండి. కమింగ్ వీడియోలో వచ్చేసి నేను ఇలా మనకి లాంగ్ చైన్స్లో కానీ బీడ్స్ కలెక్షన్స్లో, చోకర్స్లో, సింగిల్ పీస్ అలా ఉన్న మోడల్స్ అన్నింటినీ కమింగ్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. వీడియో లెంతీ అవుతుందని నేను దీనిలో యాడ్ చేయలేదు. సో వీళ్ళ అడ్రస్, లొకేషన్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో వీళ్ళ దగ్గరున్న మోడల్స్ అండి, ఇయర్ రింగ్స్ కానీ మనకి లేదు, మన దగ్గరున్న శారీస్కి, డ్రెస్సెస్కి, లాంగ్ ఫ్రాక్స్కి తగినట్లుగా కలర్స్లో బీడ్స్ని మ్యాచ్ చేసి చేయాలి అన్న మేము కస్టమైజ్డ్ చేసిస్తాము అని చెప్తున్నారండి. సో టైం తీసుకుని మనకి మోడల్ని బట్టి టైం అనేది ఉంటుంది. సో మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఏదైనా మోడల్ నచ్చినట్లయితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసినట్లయితే ఇంకా రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అనేది, ప్రైస్ కానీ లేదు ఇంకా అందులో కలర్స్ ఎలా ఉంటాయి అనేది, ఎలాంటి బీడ్స్ అయితే సెట్ అవుతుంది అనేది మేడం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము అని చెప్తున్నారండి. సో ఆలస్యం చేయకుండా మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయి వీళ్ళ దగ్గర ఉన్న గెహనా జ్యువెలర్స్లో ఉన్న కలెక్షన్స్లో లేటెస్ట్ అండ్ ట్రెండీ ఇయర్ రింగ్స్లో ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, ఇమిటేషన్ జ్యువెలరీలో కానీ అలానే డ్రెస్సెస్ కలెక్షన్ ఎలా ఉంది అనేది చూద్దామండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, స్కిప్ చేయకుండా చూడండి వీడియో లాస్ట్ వరకు. నేను మేడం దగ్గర ఇవి డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నానండి. దీనికి ఇప్పుడు ఇయర్ రింగ్స్ కూడా వీళ్ళ దగ్గరే మనం ఎలా మ్యాచ్ చేసుకోవచ్చు, ఇప్పుడు ట్రెండీ కలెక్షన్స్లో ఉన్న ఇయర్ రింగ్స్ కానీ మోనాలిసా బీడ్స్ లేదు అంటే ఇంకా డిఫరెంట్గా లేటెస్ట్ కలెక్షన్స్ అనేవి ఏమున్నాయి అనేది మనం ఈ డ్రెస్సెస్కి చూద్దామండి. ఇప్పుడు మేడంని అడిగి. ఎస్, హాయ్ యామిని. యామిని ఇప్పుడు మన దగ్గర డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నారండి. సో తనకి ఈ బ్లూ అండ్ హాఫ్ వైట్కి నేను ఒక హ్యాంగింగ్స్ చేశాను, టూ కాంబినేషన్స్లో బ్లూ ఇచ్చాను. ఇక్కడ మనకి వైట్ ఉందనేసి నేను వైట్ కూడా ఇచ్చానండి. సో దీనికి ఇలా ఈ డ్రెస్కి మనం ఇలా మ్యాచ్ చేసాము. తనకి కొంచెం ఫ్యాన్సీలో కావాలి అనింది, సో నేను అందుకని ఫ్యాన్సీలోనే ఇచ్చాను. ఇంకొకటి
దీనికి నేను లైట్ సీ గ్రీన్ బీడ్స్ ఇచ్చానండి. దీంట్లో పింక్ టచ్అప్ను గ్రీన్ టచ్అప్ ఉంది. సో మధ్య మధ్యలో నేను బీడ్స్ కూడా లైట్ గ్రీన్ ఇంకా పింక్ యాడ్ చేశాను. సో ఇవి కూడా ఫ్యాన్సీగా బాగుంటాయి. డ్రెస్సెస్కి ఇలా కలర్ఫుల్గా వేస్తే బాగుంటుంది. సో చూస్తున్నాం కదండి, ఇక్కడ మనము ఇలా మనం ఏదైనా కస్టమైజ్ చేయమని మనం ఇయర్ రింగ్స్ని మనం చెప్పినట్లయితే కనుక ఈ విధంగా మేడం ఇలా మనకి నచ్చిన మోడల్స్ని అంటే డ్రెస్కి కానీ శారీస్ హాఫ్ శారీస్ లేదు లాంగ్ ఫ్రాక్స్కి దానిలో ఉన్న మోడల్స్ని ఆ బీడ్స్ని తీసుకుని ఆ కలర్తోటి పాటు మనకి కాంబినేషన్ కావాలి అన్నా కానీ లేదు సింగిల్ కావాలి అన్నా మనకి తగ్గట్లుగా మనకి నచ్చిన మోడల్స్లో ఈ విధంగా చేసిస్తాము అని చెప్తున్నారండి. సో మనం ఇక్కడ చూస్తున్నాం కదండి టూ కలర్స్ లో ఈ విధంగా మేడం మనకి ఇట్లా ఇయర్ రింగ్స్ అనేది ఇలా బీడ్స్ తోటి వచ్చిందండి. సో డ్రెస్సెస్కి అలా శారీస్కి మనం ఇలా ట్రెండీగా ఇలా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు అని చెప్తున్నారు. సో మనకి ఇలా ఇయర్ రింగ్స్ అనేది ఈ విధంగా వస్తుంది. సో రిమైనింగ్ కలెక్షన్ అనేది చూద్దామండి ఇప్పుడు. హాయ్ అండి, నేను ఇప్పుడు కస్టమైజ్ చేసిన ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను మీకు. సో గ్రీన్ గ్లాస్ బుట్ట అండి ఇది. సో నేను కలర్ కూడా మ్యాచింగ్ తీసుకున్నాను పైన ఇయర్ రింగ్. ఇది పింక్ లైట్ బేబీ పింక్ అండి. నేను పైన టాప్ కూడా నేను లైట్ బేబీ పింక్ తీసుకున్నాను. సో మనకి పార్టీ వేర్ శారీస్కి డ్రెస్సెస్కి అన్నిటికీ బాగుంటున్నాయి. ఇక్కడ నేను కొంచెం డార్క్ పింక్ తీసుకున్నాను, మధ్యలో పర్ల్ వేసాను, పైన కుందన్ స్టడ్ పెట్టాను. మనకి ఇలా ఫ్రేమ్ ఉంటాయి, మనం ఏ కలర్ అంటే ఆ కలర్ మనం కింద డ్రాప్ వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ రెడ్ డ్రాప్ వేసాను. అలాగే నేను ఇంకొక కలర్ చూపిస్తాను మీకు గ్రీన్. సో మన ఇష్టం, మీకు ఏది మ్యాచింగ్ కావాలో ఆ కలర్ వేసిస్తాను. ఇది గ్లాస్ బుట్ట అండి, బ్లాక్ కలర్. నేను కాంబినేషన్ కోసం వైట్ అండ్ బ్లాక్ తీసుకున్నాను. మీనాకారి బీడ్ అండి. నేను సైడ్కి నేను పింక్ కలర్ తీసుకున్నాను దీనికి మ్యాచ్ ఉండేలాగా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యాన్సీ ఇయర్ రింగ్, జస్ట్ పింక్ కలర్ టాప్ బీడ్ పెట్టేసి కింద గోల్డెన్ రింగ్ ఇచ్చాను. ఎనీ ఫ్యాన్సీ డ్రెస్కి వేసుకోవచ్చు. ఇవి కోరల్ ఇయర్ రింగ్స్ అండి. నేను 3 వెరైటీస్ చేశాను. ఇక్కడ బ్లూ కలర్ టాప్ ఇచ్చాను ఇక్కడ పైన. ఇది వచ్చేసి పీకాక్ స్టడ్ ఇచ్చేసి కింద మీనాకారి కోరల్ ఇచ్చాను. ఇక్కడేమో మనకి చిన్నగా వైట్ స్టోన్స్తో హ్యాంగింగ్ ఇచ్చి కింద కోరల్ ఇచ్చానండి. సో కోరల్లో ఈ కలెక్షన్ ఉంది మన దగ్గర. ఇది కూడా కోరల్ విత్ గ్రీన్, ఇది కూడా బాగుంటుంది. సో కొంచెం ఇంకా పార్టీ వేర్కి మనం శారీస్ అలా వేసుకోవాలి అనుకుంటే ఇలా కోరల్లో ఇలా అన్కట్స్ బుట్టతో బాగుంటుంది. ఇది కంప్లీట్ పార్టీ వేర్ అండి ఈ బుట్ట. ఇది డార్క్ పింక్ అండి, గ్లాస్ డ్రాప్ ఇది. ఇది గ్లాస్ అండి, పైన కుందన్ స్టడ్ తీసుకున్నాను. సో అన్ని కలర్స్ రావడం కోసం నేను గ్రీన్ వైట్ కుందన్, ఇక్కడ నేను రూబీ డ్రాప్ తీసుకున్నానండి. చాలా బాగుంటాయండి, కంప్లీట్ పార్టీ వేర్ అండి. మనం శారీకి కానీ డ్రెస్సెస్కి కానీ రెండిటికి వేసుకోవచ్చు. సో చూసారు కదా అండి, ఇప్పటి వరకు గహనా జ్యువెలర్స్లో ఉన్న కొన్ని ట్రెండీ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్లోవి పార్టీ వేర్కి కానీ మనం ఆఫీస్ వేర్కి ఇలా మనం డిఫరెంట్గా బీడ్స్ తోటి కోరలు ఇట్లా బీడ్స్లోని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ని గ్లాస్ బుట్టాస్ ఇలా యూస్ చేసి చేయించుకోవాలి అనుకుంటే కనుక. సో ఐ హోప్ ఈ వీడియో ఇలా ట్రెండీ కలెక్షన్స్ అండ్ లేటెస్ట్గా చూసే వాళ్ళందరికీ కూడా ఇయర్ రింగ్స్ గురించి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. వీళ్ళ దగ్గర ఇదే కాకుండా నాట్ ఓన్లీ ఇయర్ రింగ్స్ అండి, సో డ్రెస్సెస్ కలెక్షన్ కూడా స్టార్ట్ చేసాము
ఏమో అని చెప్తున్నారు. అలానే నేను ఈ బీడ్స్ తోటి లాంగ్ చైన్స్లో కానీ లేదు అంటే చోకర్ సెట్స్ అలానే ఆఫ్ వర్క్ ఉన్నవి సింగిల్ పీస్వి అలా డిఫరెంట్గా ఉన్న వాటిని నేను కొన్నింటిని కమింగ్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. సో చూసాం కదా అండి ఇప్పుడు ట్రెండీ కలెక్షన్స్లో ఉన్న ఇయర్ రింగ్స్లో కొన్ని మోడల్స్ని. ఇంకా మీకు డౌట్ ఉంటే గెహ్నా జ్యువెలర్స్ ఫుల్ అడ్రస్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు మీరు అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర. సో ఈజీగా లొకేట్ చేసుకోవచ్చు అండి అడ్రస్ అనేది. ఇంకా మీకు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక మేడం అండి రీతు మేడంకి మీరు డైరెక్ట్గా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అప్రోచ్ అవ్వచ్చు. ఐ హోప్ ఈ వీడియో ఇలా ట్రెండీ కలెక్షన్స్ గురించి ఇయర్ రింగ్స్ కానీ డ్రెస్సెస్ ఇలా డిఫరెంట్గా చూసే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే మరిన్ని మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.